త్వరగా వెళ్ళి స్నానం చేసి రండి. ఇవాళ సండే. అయితే ఏంటి? సండే అయితే రెండు సార్లు తెలీదా నీకు? వెళ్ళండి వెళ్ళండి, ముందు స్నానం చేసి రండి. లేదా? మరి ఇంకెలా ఊహించుకున్నావు? అదే కాఫీ పెట్టిస్తానన్నారు కదా, అందుకే పిలవడానికి వచ్చాను. ఏ పాట నచ్చలేదా? మొహం అదోలా మారిపోయింది. నచ్చుంటుంది. నువ్వు ఊహించుకున్న సిచ్యువేషన్ కరెక్ట్ గా ఉండుంటే ఏం చేయగలం? సమ్ టైమ్స్ మనం ఊహించుకున్న క్లైమాక్స్ మారిపోతుంటుంది కదా, అలాంటిదేది ఇప్పుడు నిజంగానే నీకు కళ్ళ కూర్చుంటుంది. ఊరికి ఆలోచించకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో, అన్ని సర్దుకుంటాయి. ఈ మామిడికాయ తినకు చాలా పుల్లగా ఉంటుంది. ఇవిగో ఇవి చాలా బాగుంటాయి, కోసిస్తాను తిందు గాని. వద్దయ్యా, ఇది బాగుంది, రుచిగా కూడా ఉంది. రుచిగా ఉందా? ఏది చూడండి, ఎంత పుల్లగా ఉంది. ఎలా తింటున్నావు నువ్వు? ఇంత మంచి విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదు? భయం వేసింది అత్తయ్యా. శాస్త్రి గారు 6 మాసాల తర్వాతేగా ఫస్ట్ నైట్ పెట్టుకోమన్నారు, అంతవరకు జాగ్రత్తగా ఉండమన్నారు. అనుకోకుండా జరిగిపోయింది. చెప్తే మీరు తిడతారని చెప్పలేదు. భలేదా అని మమ్మ నువ్వు సంతోషపడాల్సిన విషయమే కదా, దీనికి నిన్నెందుకు తిడతాను? నాకు కూడా ఇలాగే జరిగింది. నిజంగానా అత్తయ్యా? నాకు సిగ్గేస్తుంది. ఏంటైది కొత్త పెళ్లి కూతుర్లా సిగ్గుపడుతూ పరిగెత్తుకుంటూ వస్తున్నావు, ఏంటి విషయం? గర్భం. ఎలాగైతేనే చివరికి ఆ దేవుడు నా కోరిక నెరవేర్చాడు. ఏమిటండి మీరు అనేది? మనకు అమ్మాయి పుట్టబోతుంది కదా. అయ్యా బాగుంది సమడం, కోడలి పిల్ల పుల్లమావుడికి తినడం చూసి చెప్తుంటే. ఓ దుర్మార్గురాలా, అది ముందే చెప్పొచ్చు కదా. ఎస్. ఏమిటండి ఇవన్నీ? మామిడికాయలు. అయ్యో అది అడగట్లేదు, ఎందుకు ఇన్ని తీసుకొచ్చారని? చూడవే, నా కోడలికి ఎప్పుడు మామిడికాయలు తినాలనిపించినా ఇంట్లో రెడీగా ఉండాలి, అందుకే ఇన్ని తీసుకొచ్చాను. రోజుకు మామిడికాయలు చొప్పున 4 రోజులకు 4 మామిడికాయలే కదా తినగలదు. నువ్వేమంటున్నావు అర్థం కావట్లేదు. ఆ తర్వాత అన్ని పండిపోతాయి కదండి. ఓ ఇది కూడా మీకు అర్థం కాలేదా? చూడు 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 చూడు, నాకు సంతోషంలో కాళ్ళు చేతులు ఆడలేదు. ఏమైనా సరే నా కోడలు ఈ మామిడికాయలన్నీ తినాలి. నువ్వు ఊరుకో. ఏంటి అందరూ సంతోషంగా నవ్వుకుంటున్నారు? రారా రా, సరైన టైంకే వచ్చావు. సంతోషమైన విషయమే, మేమిద్దరం నానమ్మ తాతయ్యలం కాబోతున్నాం, నువ్వు బాబాయ్ కాబోతున్నావు. ఏంట్రా బాబాయ్ అవుతావనగానే అలా రాయిలా నిల్చుండిపోయావు? ఇకనైనా బలాదూర్లు తిరగకుండా పుట్టబోయే బిడ్డకి మంచి పేరు ఏదైనా ఆలోచించి పెట్టు. ముందు బిడ్డ పుట్టని. ఏమిటి ఆ మాటలు? అదేనమ్మా, బిడ్డ పుడితేనే కదా ఆడమ్మగా తెలిసేది. కరెక్టే. చివరి కది తన పంతో నెగ్గించుకుందిరా, ఇప్పుడు తను గర్భవతి. సంతోషించాల్సిన విషయమే కదరా. ఎవరు సంతోషపడాల్సిన విషయం?
ఇందుకైనా ఇన్నాళ్ళు నేను కష్టపడింది. నువ్వు సుఖం వదులుకొని బిజినెస్ వదులుకొని ఇక్కడే కాచుకొని ఉండాల్సి వస్తుంది. వదిలిపెట్టను, నాశనం చేయకుండా వదిలిపెట్టను. దాని గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తాను. ఇదిగో వస్తున్నాను. ఏంటి పాపా? ఎలుకల మంది పెట్టమన్నాను పెట్టావా? అది అప్పుడే ఇడ్లీలో కలిపి పెట్టేశాను పాపా. భయపడకు విషం ఎలుకలకే పెట్టమన్నాను, నీకు పెట్టమనలేదు. నాకు గాని నా గర్భానికి గాని ఏదైనా హాని తలపెట్టాలని చూసావో నీకు విషం పెట్టడానికి వెనకాడిన. ఆడది అబల కాదు సబల అని వినే ఉంటావే, జాగ్రత్త. అన్ని కరెక్ట్ గా మాట్లాడేసావా? అన్ని మాట్లాడేశాను, మన కండిషన్స్ కూడా చెప్పాను. డోంట్ వరీ సార్. మీరు ధైర్యంగా ఉండండి సార్. నా ప్రాణాలు పోయినా పోవచ్చు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ పేరు బయటికి రాదు. నా వృత్తిని కరెక్ట్ గా చేపట్టే అందరూ నాకు రెగ్యులర్ కస్టమర్స్ అవుతున్నారు. ఇదే నా విజిటింగ్ కార్డ్, ఉంచండి. డబ్బిచ్చేయ్. థ్యాంక్ యూ సార్. నాకు విషయం పెడతానంటావా? ఎంత పొగరు. నేను పెడుతున్నాను నీకు స్పాట్, ఈసారి తప్పించుకోలేవు. బాయ్ నానా. బాయ్ మా. జాగ్రత్తగా వెళ్ళండి. డాక్టర్ చెప్పిన విషయాలు మర్చిపోకమ్మా, సరేనా? అలాగే. వాళ్ళు ఏమైనా చిన్నపిల్లల పాఠాలు చెప్తున్నట్టు చెప్తున్నా, వాళ్ళకి బిడ్డ పుట్టబోతోంది. మీరు వెళ్ళండి. ఓకే, మంచిది. కమ్. బాయ్. ఏంటండి మీరు బయటికి వెళ్తున్న పిల్లల్ని అపశకునంగా వెళ్ళండి అంటారు? ఎప్పుడైనా బయటికి వెళుతున్న వాళ్ళని వెళ్ళి రండి అనాలి. నా మనసు కీడు శంకిస్తుంది. 07 P0113 వైట్ వాలెస్. ఏంటన్నా ఈ తమాషాలు? ఏ, నేను నీతో తమాషాలు చేయకూడదా? పిల్ల ఫోటో బాగా చూడరా. పిల్ల పేరు మధుమిత, బిఎస్సీ కంప్యూటర్ సైన్స్. ఒకే అమ్మాయి, వాళ్ళ నాన్న పెద్ద కోటీశ్వరుడు, 4-5 ఫ్యాక్టరీలు ఉన్నాయి. మన వంశ పారంపర్యం గురించి విని వాళ్ళ అమ్మాయిని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీకు నచ్చితే చెప్పు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. పిల్ల బాగుందో లేదో ఫోటో 1-4 బాగా చూసుకో, నచ్చిందో లేదో ఆలోచించుకుని చెప్పు. ఆ తర్వాత మమ్మల్ని అని ప్రయోజనం లేదు. ఓకే. ఈ పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఆలోచించుకోమంటారేంటి? గుడ్డిదైనా కూడా ఈ పిల్లకున్న ఆస్తిని చూసి ఎవరైనా పెళ్లి చేసుకుంటారు. చాలు, ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నది చాలు. ఈ పిల్లని పెళ్లి చేసుకుని ఇక సెటిల్ అయిపోవడం మంచిది. ఇప్పుడొద్దు, కొన్నాళ్ల పాటు వాయిదా వేద్దాం. శుభకార్యం జరిగేటప్పుడు అశుభకార్యం జరగకూడదు. చేసావా? చేయబోతున్నా. వద్దు, వదిలే. ఏ, నీకు అనవసరమైన విషయం. మరి నా డబ్బు ఇస్తాను,
వచ్చి తీసుకో. ఓకే, ఆల్ క్లియర్, ఎవ్రీథింగ్ ఫైన్ బేబీ. పెళ్లి కొడుకు ఓకే అన్నాడని చెప్పాను, వెంటనే చూడాలంది. మీరంతా ఫామ్ హౌస్ లో ఉన్నారని తెలిసింది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. Oh, that's great. Come.